పోలవరం మీద చేతులు తీసిన తెలుగుదేశం ప్రభుత్వమా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ సిపిన మీ అభిప్రాయం ఏంటి? వెంకటేశ్వరరావు గారు మ్యూట్లో ఉన్నట్టుంది సార్, ఒకసారి చూడండి. మీది వినిపిస్తుందండి? చెప్పండి సార్. ఎస్ వినిపిస్తుంది సార్, చెప్పండి. చేతులు ఎత్తేసింది మీ ప్రభుత్వమా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి? పోలవరం గారికి, మీకు, సివిఆర్ న్యూస్ ప్రేక్షకులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారు వాళ్ళగా స్టార్ట్ అయ్యింది ఈ పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 2014-19 కాలంలో కేంద్ర ప్రభుత్వం తోటి మాట్లాడి ఆ పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని చెప్పిన సంకల్పంతో 7 మండలాల్లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, 7 మండలాల్లో కూడా ఆంధ్రాలో కల్పించేటట్టు పోలవరం ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులందరూ కూడా న్యాయం చేసి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి రూపకల్పనతో పనిచేశారు. దాదాపుగా ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేసిన పరిస్థితి కూడా మనం అందరం కూడా చూసాం. చూసే వ్యక్తి ఆనాడు చంద్రబాబు గారు ప్రాజెక్టు పూర్తి చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు అని చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా దీన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నారు, ఇక్కడ అవినీతి జరుగుతా ఉన్నది అని చెప్పని రకరకాలుగా రోజు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇచ్చి ఆనాడు ఉన్నటువంటి ఎస్టిమేషన్ ప్రకారంగా కూడా ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే సరిపోదని చెప్పని కేంద్ర కమిటీ యొక్క నిపుణులతోటి అందరితోటి కూడా తిరిగి మళ్ళీ వేరే ఎస్టిమేషన్ కూడా వేపించి ఇంకా ఎడిషనల్ గా ఇక్కడ ఈ బడ్జెట్ ఇంకా అదనంగా కావాలని చెప్పని కూడా లెటర్ పెడితే దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపితే ఇక్కడ అవినీతి జరుగుతా ఉన్నది, మీరు ఇవ్వద్దు చెయ్యొద్దు ఫండ్స్ ఇవ్వద్దు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ 70% పూర్తి చేసినట్టు పోలవరం ప్రాజెక్ట్ ని ఆ దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎంత పర్సంటేజ్ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పనులైన మొదలుపెట్టాడు, ఏం చేశాడు అనే సంగతి ఇవాళ దేశంలో ఉన్నటువంటి జాతీయ ప్రాజెక్టులు అన్నింటితో కూడా పోల్చుకున్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఎంత పూర్తయింది, ఈ 4 సంవత్సరాలు దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పూర్తి చేయడం అనేది ఒక్కసారి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇలాగ ఆర్థిక నిపుణులు కానీ లేదా పొలిటికల్ అనాలిసిస్ కానీ అందరూ కూడా గమనిస్తా ఉన్నారు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కూడా గమనిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీని ఒక ఎజెండాగా పెట్టుకుని 4 ఓట్లు సంపాదించుకోవడం కోసం ఎంతసేపు చంద్రబాబు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద ఏ విధంగా పొరుగు చల్లుతాం, ఏ విధంగా అవినీతి మరకలేస్తామని చెప్పని చూసినటువంటి వ్యక్తులు ఇవాళ ఈయన అవినీతి జరిగిందని పెడితే అవినీతి ఎక్కడా జరగలేదని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ జనవనరుల శాఖకు సంబంధించిన నిపుణులే చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈయన దాన్నే పట్టుకుని వేలాడుతూ ఇవాళ చేతగాని ప్రభుత్వంగా చేతగాని ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు ఇవాళ. ఎందు చేతనంటే ఎవరైనా సరే ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్ మారినప్పుడు కొత్తగా తర్వాత వచ్చిన గవర్నమెంట్ ముందు చేసినటువంటి ప్రభుత్వం చేసిన పనిని ముందుకి కొనసాగింపులో భాగంగా తీసుకుని వెళ్ళాలి. ఈ తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో ఈయనకి చేత కాకుండా చేతగాని ముఖ్యమంత్రి ఇవాళ ఉండి ఎంతసేపు నిందలేసుకుంటూ ఆరోపణలు చేసుకుంటూ ఉండి ఈ 4 సంవత్సరాలు దాటినప్పుడు కూడా పోలవరం ప్రాజెక్ట్ ని ఎంత కట్టాడండి, ఈయన ఎక్కడన్నా కూడా ఏమి పూర్తి చేశాడండి ఇవాళ, ఎంతసేపు చంద్రబాబు గారు అవినీతి చేశాడు, చంద్రబాబు గారి మీద అవినీతి ఇవ్వని చెప్తున్న వ్యక్తి ఇవాళ అధికారంలో ఈయనే ఉన్నాడుగా. నిజంగా అవినీతి జరిగితే కనుక వెంకరి వేసి అవినీతి జరిగితే కనుక ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు నువ్వు తీసుకో, నువ్వు ఇవాళ అధికారంలో ఉన్నావు, యంత్రాంగం అంతా నీ చేతిలో ఉంది, అధికారులు అంతా నీ చేతిలో ఉన్నారు. వెంకటేశ్వర గారు, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఇంకొకటి అడగాలి. ఇటీవల కాలంలోనే సుప్రీంకోర్టు ఈ సిట్కి సంబంధించి అంటే రాష్ట్రంలో గత ప్రభుత్వానికి సంబంధించి అవినీతి కార్యక్రమాలు చేశారు లేదంటే పాలసీస్ అన్ని కూడా పెడదోవ పట్టాయి అని చెప్పి సిట్ వేస్తే హైకోర్టుకి వెళ్ళి స్టే వచ్చింది అన్నారు, దాని మీద ఆ స్టేని తొలగించి విచారణ చేయించండి అని చెప్పి ఇచ్చింది అన్నారు. అందులో వీళ్ళు ఇచ్చినటువంటి అంశాలు చూస్తే అమరావతి భూకుంభకోణాలు, స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఈఎస్ఐ స్కాము అవి ఇవి అని చెప్పారు, కానీ ఇందులో మీరు అన్నట్టు పోలవరాన్ని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? అసలు అక్కడ అవినీతి జరిగితే కదండి ఎక్కడన్నా కూడా ఏదన్నా, అదే నేను అంటున్నాను. నువ్వు కేంద్ర ప్రభుత్వం తెల్లారి లభిస్తే నువ్వు నీ కేసుల కోసం నీకున్నటువంటి పరిస్థితుల కోసం రోజు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తా ఉన్నావు, హోంమంత్రి గారిని కలుస్తా ఉన్నావు,
నిజంగా అవినీతి జరుగుంటే కనుక ఇప్పుడన్నీ రాష్ట్ర పరిస్థితుల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి కానీ, రాష్ట్రంలో ప్రాజెక్టుల గురించి కానీ, ఏనాడన్నా ఈ ముఖ్యమంత్రి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం తోటి మాట్లాడిన సందర్భాలు కానీ, ఇదిగో ఈ విషయం మీద నేను రిప్రజెంటేషన్, ఏనాడన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పరిస్థితి ఉందండి? ఏమీ లేదు. దాదాపుగా ఆయన 28-30 సార్లు కలిసిన పరిస్థితి ఉంటే ఎంతసేపు మరణ వరకు ఆయన కేసుల గురించి. ఇవాళ కొత్తగా ఏంటంటే వాళ్ళ బాబాయ్ని చంపేసిన పరిస్థితి ఉంది కాబట్టి దాంట్లో మొత్తం వీళ్ళ ఎంపీలు వీళ్ళ బంధువులు అందరూ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం కోసం మాట్లాడితే ఢిల్లీ ప్రయాణిస్తున్నాడు తప్ప ఈ రాష్ట్ర గురించి కానీ, రాష్ట్ర యొక్క పరిస్థితుల గురించి కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల గురించి కానీ, ఆర్థిక పరిస్థితి కారణం కోటి ముఖ్యమంత్రి వెళ్లే పరిస్థితిలో లేడు. రైట్, ఇటువంటి వ్యక్తి వాళ్ళ మాట్లాడితే అవినీతి కాకపోతే అది జరిగింది మీద ఇదే ఏం చేశాడు అసలు? ఓ పక్కన అమరావతిలో ఏమి చేశాడు? మూడు ముక్కలు చేసిన పరిస్థితి చేశాడు రాష్ట్ర రాజధానిని. ఓ పక్కనేమో ఇవాళ అప్పుల పాలు ఇవాళ కోట్ల రూపాయలు రైట్ సార్.